బేతంచెర్ల పట్టణంలో వైసీపీ శ్రేణులు ముమ్మర ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మనం చూస్తున్నాం బేతంచెర్ల పట్టణంలోని 14వ కౌన్సిల్కి సంబంధించిన కౌన్సిలర్ మధుసూదన్ ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒకసారి ప్రచారం ఏ విధంగా జరుగుతుంది, ప్రచార శైలి ఏ విధంగా ఉందని మనం ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. మంత్రి బుగ్గన్న గెలుపు కోసం మరి ముఖ్యంగా మీకు సంబంధించిన కౌన్సిలింగ్ సంబంధించిన ప్రతి ఏరియాలో ప్రచారం ఏ విధంగా జరుగుతుంది? ప్రచారం బాగా జోరుగా జరుగుతుంది. మీరు ప్రచారం చేసినప్పుడు ప్రభుత్వ పథకాలు మీరు ప్రజలకు వివరిస్తున్నప్పుడు ప్రజల నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, వాళ్ళు ఏమని స్పందిస్తున్నారు? మంచి స్పందన వస్తుంది. అమ్మఒడి అయితేనేమి, చేయూతని అయితేనేమి, 1750 రూపాయలు అయితేనేమి, విద్యాదీవులు అయితేనేమి, వసతి దీవితనేమి, అన్ని కూడా బ్రహ్మాండంగా పథకాలు అందుతున్నాయి. అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. కౌన్సిలర్గా ఉన్నారు కాబట్టి బేతంచెర్ల మండలంతో పాటుగా మీకు సంబంధించిన కౌన్సిలింగ్లో ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి, ప్రత్యేకంగా మంత్రి బుగ్గన్న అభివృద్ధి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అభివృద్ధి 40 సంవత్సరాల ముందు 40 సంవత్సరాలకి ఎవరు చేయలేరు. ఈ అభివృద్ధి మంత్రి గారి అభివృద్ధితో బేతంచెర్ల రూపురేఖలే మారిపోయినాయి. నాకు తెలిసి ఆయన అభివృద్ధి ఆయనకు విజయం, గెలుపు విజయం అనేది అభివృద్ధి. ఈ అభివృద్ధి ఎవరు చేయలేరు కూడా. మాకు తెలిసిన 40 సంవత్సరాల ముందు వెనక ఎవరు చేయలేరు ఈ అభివృద్ధి. అభివృద్ధి అయితే బ్రహ్మాండం చేసినాడు. అదేవిధంగా ఇప్పుడు మనం చూసినట్లయితే టీడీపీ శ్రేణులు సూపర్ 6 పథకాలు తెచ్చారు. దీనిపైన ప్రజలు ఏమంటున్నారు, మీరు తిరిగినప్పుడు ఏ పార్టీకి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు? పథకాలు పనికిరాని పథకాలు అవన్నీ. చంద్రబాబు నాయుడు ఇస్తానంటాడు కానీ ఏ పథకాలు కూడా ఇంతవరకు చేయలేదు ఆయన. పూర్తిగా మాటలు చెప్తాడు, సైడ్ అయిపోతాడు. ఆయన మన జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట అంటే ఖచ్చితంగా పథకాలు నెరవేరుస్తాడు. సారు స్కూళ్ళు, బీసీ రెసిడెన్షియల్, ఐటీ కాలేజీ, ప్రభుత్వ పాలిటింగ్ కాలేజీ, గోరగల్ నుంచి నీళ్లు, బ్రహ్మాండమైన అభివృద్ధి చేసినాడు. మండలం నియోజకవర్గం టాప్లో ఉంది ఇది. అభివృద్ధి లేకుంటే ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది? మంత్రి బుగ్గన రాజారెడ్డి 2014 నుండి ఎమ్మెల్యే గెలిచి పొందినాడు, అప్పటి నుండి కృషి చేస్తూనే ఉన్నాడు. 2019 సంవత్సరం వచ్చినాక గెలిచినాక ఆయన అనుకునేటివి నెరవేర్చినాడు. మాకేంటంటే ఈ బేదంచెర్ల మండలం కానీ 3 మండలాలు డోను, ప్యాపిలి, బేదంచెర్ల మండలాలకు నీళ్ళు ఎద్దడి బాగా ఉండేది. అలాంటిది గోరగల్ల రిజర్వాయర్ అంటే 650 కోట్లతో నీళ్ళు ఇంటింటికి మంచినీళ్ళు, అంటే స్వచ్ఛమైన నీళ్ళు, అంటే ఫిల్టర్ నీళ్ళ కాటికి స్వచ్ఛమైన నీళ్లు తెచ్చినాడు. అదేవిధంగా డోన్లో 150 పడకల ఆసుపత్రి కట్టినాడు, బేదంచెర్లలో 30 పడకల హాస్పిటల్ తయారు చేసినాడు. అది కాకుండా బీసీ హాస్టల్ బేదంచెర్ల గుర్మానకొండ కాడ చూసినట్టయితే తెలిసిపోతుంది, ఐటీ కాలేజ్ ఇచ్చినాడు, పాలిటెక్నిక్ కాలేజ్ తెచ్చినాడు బేదంచెర్ల వరకు. అదేవిధంగా ప్యాపిలి మండలానికి వచ్చేసి పసుపు క్రాసం గొర్రెల పెంపకానికి 1 పెట్టినాడు, డోన్ మండలంలో వ్యవసాయ దానికి 1 పెట్టినాడు. దానివల్ల మేము ఈసారి ఇన్సుమెన్సు లచ్చ మెజార్టీతో బుగ్గన రాజారెడ్డి గారిని గెలిపించాలని కృషి చేస్తున్నాము. మహిళలు, ముఖ్యంగా మహిళలు ఇంపార్టెంట్. బుగ్గన రాజారెడ్డి అంటే మహిళలకు, బుగ్గన అంటేనే రాజారెడ్డి, రాజారెడ్డి అంటేనే బుగ్గన. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి బాగా సన్నిహితంగా ఉండేందుకు మా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేము ఈసారి డోన్ నియోజకవర్గాన్ని గిఫ్ట్గా, ఫస్ట్ గిఫ్ట్గా 100% మెజార్టీతో మేము ఇవ్వాలని ఖచ్చితంగా. ప్రజలు, మహిళలు ముఖ్యంగా ఇంపార్టెంట్గా రాజారెడ్డికి. మహిళలే ఈడ బేదంచెర్ల మండలంలో కానీ, డోన్ మండలం కానీ, ప్యాపిల మండలంలో మహిళలు బాగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఏ ప్రచారం చూసుకో మహిళలే ఎక్కువ ఉన్నారు ఎక్కడన్నా కానీ ఈ బేదంచెర్ల టౌన్లో. గతంలో దళితులకంటూ ఏమీ జరగలేదు, తెలుగుదేశం పార్టీలోనే దళితులకు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అందాయని టీడీపీ శ్రేణులు విమర్శిస్తున్నారు. దీనిపై మీరేమంటారు? పోయినసారి టీడీపీ ప్రభుత్వంలో అయితే జన్మభూమి కమిటీ వాళ్ళే మొత్తం ఎస్సీల వల్ల ఇంటికాటి పోయి సైన్లు చేసిన వాళ్ళకే ఇచ్చారు. మరి ఈసారి అయితే ప్రతి ఇంటికి డైరెక్ట్ అకౌంట్లోనే డబ్బులు పడుతున్నాయి. జన్మభూమి కమిటీ మాత్రం అయితే లేదు, వైసీపీ ప్రభుత్వం బాగా చాలా బాగుంది.
రాజారెడ్డి మాకు రోడ్లు కానీ ఆడవాళ్ళకి నీళ్లు కానీ పిల్లలకు చదువులు కానీ చేయూత కానీ అన్నీ బాగా చేసినాడు. ఆయనకు మేము అక్కలు లెక్క, ఆయన మాకి తమ్ముళ్ళక అన్న లెక్క, మేము పుట్టినటి ఆడపిల్లల లెక్క. ఈ అమ్మఒడి లేకుంటే మహిళలకి 18,000 ఇవన్నీ డబ్బులు వస్తున్నాయి కదా, చంద్రబాబు నాయుడు కూడా ఇలాంటి డబ్బులు ఇస్తానంటున్నారు. ఎప్పుడు ఇలా మాకు చంద్రబాబు చేస్తామని చెప్పినాడు కానీ ఆయన చేయలే. మాకు రాజారెడ్డి కానీ జగన్ కానీ చేస్తామని చేసినారు, వాగ్దానం చేసిన వల్ల మొత్తం అన్ని చేసినాడు. మాకు వాళ్ళే కావాలి, మాకు జగనే కావాలి. ఎందుకంటే మాకు అన్ని పనులు జగనే చేస్తున్నాడు కాబట్టి, మాకు చేయూత అయినా సరే, ఇది అమ్మఒడి పథకమైనా సరే, 18,000 డబ్బులైనా సరే, రోడ్లు సరే, నీళ్లు ప్రాబ్లం ఏ ప్రాబ్లం లేకుండా మాకు నీళ్లు, ముఖ్యంగా నీళ్ళు ఆడి వాళ్లకు ముఖ్యంగా నీళ్ళ ప్రాబ్లం లేకుండా చేసినాడు ఆయన. ప్రత్యేకంగా మీ మండలంలో మంత్రి బుగ్గన్న ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? మాకు మంచి మేలు చేసినాడు. మళ్ళీ మళ్ళీ మేము మళ్ళీ జగన్ బుగ్గన్న కావాలని కోరుకుంటున్నాము. బేదంచెర్ల మండలానికి మళ్ళీ బుగ్గన్న రావాలని కోరుకుంటున్నాం. జగన్ అమ్మఒడి పథకం అయితే చేయూత అయితేనేమి అన్ని మంచిగా మేలు చేసినాడు. మళ్ళీ మళ్ళీ రావాలి జగన్. జగన్.